కేసముద్రం మండలం వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల కమిటీ ఆధ్వర్యంలో దీక్ష. ఇక వివరాల్లోకి వెళ్తే, కేసముద్రం మండలంలోని వికలాంగుల పోరాట హక్కుల సమితి మహారాష్ట్ర ముంబైలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహంపై దాడి చేసి ఇంటిని ధ్వంసం చేసిన వారిని గుర్తించి వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని అన్నారు. అలాగే ఈ దాడిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకొని వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మరియు దేశంలో గాంధీ ఘాటుకు, నెహ్రూ ఘాటుకు భద్రత ఉన్నట్టు అంబేద్కర్ గృహానికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల మండలి కమిటీ అధ్యక్షులు, సభ్యులు, కేసముద్రం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెలగలబోయిన వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కేసముద్రం ఈవీ6 ఇండియా టీవీ రిపోర్టర్ రవిచంద్ర ఓవర్ టు స్టూడియో.